హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మిస్ లక్షణ. ఈరోజు అయితే వ్లాగ్ అండి, సండే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఆ రోజు అయితే ఇంక చర్చికి బయలుదేరేసాం అనమాట. చర్చికి వెళ్ళేసి ఇంకా తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే జోక్ ఇంకా తిరుపతిలో జాయిన్ చేయించాలి. సో హాస్టల్ అలా చూస్తున్నాం అనమాట, క్యాంపస్ చూస్తున్నాం. సరే, ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తామన్నారనమాట, అన్నకు అన్నీ తెలుసు అనేసి. ఇంకా అన్నని తీసుకెళ్ళి తీసుకెళ్తున్నాం మేము అలా తిరుపతి. ఇంకా చర్చికి అయితే ఇప్పుడైతే చర్చికి వెళ్తున్నామండి. ఆ తర్వాత అయితే ఇంకా వచ్చేసినాక తర్వాత తిరుపతికి బయలుదేరాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా బయలుదేరేసామన్నమాట, తిరుపతికి ఇంకా బయలుదేరుతున్నాం. సో ఇంకా అన్నని, అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదండి, అన్నని మేము పికప్ చేసుకోవాలి. సో పికప్ చేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇక్కడైతే ఇంకా పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇంకా అయితే బయలుదేరేసామన్నమాట. ఇంకా ఫుల్ ఖుషిలో ఉన్నారు వీళ్ళైతే. ఇంకా బయట వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట తిరుపతికి. ఇంకా బయలుదేరుతున్నాం. సో ఇంకా ఫస్ట్, ఇంకా కాలేజెస్ ఫస్ట్ 12 అలా అయిందండి తిరుపతికి వెళ్ళేసరి. 12:15 అలా అయిందనమాట. సో ఇంకా అప్పుడు ఎందుకు లంచ్ చేయడం అన్నట్లు, ఇంకా కొన్ని కాలేజెస్ చూసేస్తాము అని ఇంకా 2 కాలేజెస్ అయితే చూసేసి తర్వాత లంచ్ చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే 2 కాలేజెస్ చూసేస్తామండి లంచ్ లోపల. ఇంకైతే ఇంకా మేము తిరుపతికి అయితే ఇంకా రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక క్యాంపస్ మాత్రమే షూట్ చేశానండి. ఇంకా 8 క్యాంపస్ చూసినామన్నమాట. 8-9 చూసాము, అవన్నీ షూట్ చేయలేదు నేను ఫ్రెండ్స్. ఇంకా నేను క్యాంపస్ లోపలంతా కూడా ఏం షూట్ చేయలేదండి ఎందుకులే అన్నట్లు. ఇంకా ఒక క్యాంపస్ మాత్రం అట్లా బయట కొద్దిగా అట్లా షూట్ చేశానన్నమాట. సో ఇంకా బయట అవుట్స్కర్ట్లో ఉన్నాయండి కొన్ని కాలేజెస్, అక్కడికి అయితే వెళ్ళామన్నమాట. నాకెందుకో అవుట్స్కర్ట్లో కొంచెం, అంటే లొకేషన్ అంతా బాగుందండి, అక్కడ వాతావరణం కానీ అంతా బాగుంది, కానీ నాకెందుకో అవుట్స్కర్ట్లో అయితే వద్దులే, టౌన్లో ఉంటేనే కొంచెం మనకు కన్వీనియంట్గా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళాలన్నా అన్నట్లు. తర్వాత ఇక్కడైతే వద్దనేసానమాట, ఇంకా మనం మెయిన్ టౌన్లో అయితే చూస్తాంలే అనేసి ఇక్కడైతే వద్దనేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ఇంకా లంచ్కి వచ్చేస్తామండి తిరుపతిలో వచ్చి రోబో హోటల్ అనమాట. ఇదివరకు 1-2 times వెళ్ళామండి మేము. ఇంకా సర్లే, ఇంకా అక్కడ బాగా నచ్చిందనమాట, పిల్లలకి కొంచెం బాగుంది అన్నట్లు ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట. జో చూడండి, ఆ కార్నే చూస్తున్నాడు. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ అనేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చూడండి, చాలా బాగుందన్నమాట అండి రెస్టారెంట్. అయితే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ రోజు. అయితే ఫుడ్ కూడా చాలా బాగుందండి. వాటర్ బాటిల్సా? వాటర్ బాటిల్ అది ఎలా వస్తుంది మన దగ్గరికి? ఏంటో అబ్బా, ఏం బా అర్జుడు నీకోసం వస్తా. తీసుకోజు బా, తీసుకో. ఫ్రెండ్స్ ఇంకైతే మన లంచ్ ఇలా అవుతుందన్నమాట. సో ఇంకా చాలా బాగునిందండి లంచ్ అయితే. పర్లేదన్నమాట, ఫ్యామిలీతో హ్యాపీగా మనం ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. అంటే ఫుడ్ అంతా కూడా బాగుంది.
ఇంకా జ్యూస్ వరకు వస్తే మిల్క్ షేక్ అడిగారండి వీళ్ళు. ఇంకా సర్లే బిర్యానీ తినేటప్పుడు మిల్క్ షేక్ బాగుండదులే అన్నట్లు ఇంకా స్ప్రైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా అయితే ఇంక ఐస్ క్రీమ్ తినేసామన్నమాట. అంతే ఇంక మా లంచ్ అయితే అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా మేము మళ్ళీ ఇంకా కాలేజ్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము మళ్ళీ కాలేజీలు వెతకడానికి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మేము ఇంకా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇంకా చాలా కాలేజ్ చూసామండి, ఈవినింగ్ వరకు చూసాం 6-7 అయిపోయింది. అప్పుడైతే ఇంక కొద్దిగా లైట్గా వర్షం పెడతా ఉన్నట్టుందండి. ఇంకా మేము ఇంకా 6:30 అలా లోపల ఇంకా తిరుపతిలో అయితే ఫుల్ వర్షం అండి. ఆ తర్వాత నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను తర్వాత ఏం షూట్ చేయలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఇంటికి వచ్చే లోపల ఫుల్ వర్షం అండి, ఫుల్ వర్షంలో మేము స్ట్రక్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఎలాగోలాగా ఇంకా 9:30 అయిపోయిందండి ఇంటికి వచ్చే లోపల. ఇంకా సరే ఇంకా ఇడ్లీ అదే తీసుకుని వచ్చేసి ఇంక తినేసామన్నమాట మేము ఆ రోజు. సో ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. ఇంకా మా ఆయన ఏదో కారు ఏదో రిపేర్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇంకైతే ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. సో నేను కిందకు వచ్చాను, కిందకు వచ్చి చూస్తే చూడండి ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ చాలా బాగున్నాయన్నమాట. యాక్చువల్గా ఈ రోజెస్కు ఆకులన్నీ తీసేసామండి, అయినా కానీ మళ్ళీ ఒక 10 డేస్కి మళ్ళీ ఇలా బాగా మంచిగా అదే ముగ్గురు ఇట్లా పూలు వచ్చేసాయన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూసేసరికి. ఈ మందారం పూలు కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. సో దానివల్ల కొద్దిగా షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నాకు కూడా కొద్దిగా మెమరీగా అలా ఉంటుందిలే అన్నట్లు అలా షూట్ చేస్తున్నాను. ఏమైనా ఇలా ఫ్లవర్స్ కానీ ఇలా పచ్చగా మనం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి అలా అన్నమాట. సో తిరుపతికి ఇంకా వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంతే అన్నమాట. పచ్చగా ఇలా చూస్తుంటే చాలా బాగుంది కదా, అలా కొద్దిగా షూట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.